పదం భోజ పరస్పురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా. అగ్రత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి మీ పాదాలా చిలక్కోయలా? పైగా అగ్రత్తులు అయిపోయే వరకు కాళ్ళు కదపొద్దని ఆదర్శ. పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లే ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తా అనుకోలేదే. ఇదంతా నా కర్మ కర్మ. సర్లేండి, తీరికే దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగ్రత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచి నోటితో పాయసం తినమంటావా? రామ రామ, నీకు ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి చంపేపోతే నా పేరు గుండు పోగులు కొన్నాదే కాదే. యగలో సిరుము లేదో